పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాలపైన ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవాలన్నటువంటి విషయంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చి మనం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచింది. మరో 2.5 సంవత్సరాల తర్వాత మనం ఎన్నికలకు ఎదుర్కోబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది, మనకంటూ ఒక సొంత బలం ఉంది. మనం ఏ కూటమిలోనూ లేము, ఏ పార్టీ తరఫున కాము. ఎన్డీఏ కాదు, యూపీఏ కాదు, ఏ పార్టీ తరఫున మనం లేము. మనమంతా కూడా ప్రజల కూటమి, ప్రజల మనుషులం కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి, మనం లేవనెత్తుతున్నటువంటి పార్టీ లేవనెత్తుతున్నటువంటి ప్రతి అంశం కూడా ప్రజా ప్రయోజనాలను కాపాడేటటువంటి విషయంలో మనం ఎటువంటి రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. ప్రతి అడుగు కూడా ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా అతి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రజలకు మేలు జరిగేటటువంటి ఏ అంశమైనా కూడా పార్లమెంటులో లేవనెత్తుతాం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ఎంపీలందరం కూడా ప్రజా సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సమిష్టిగా రాష్ట్రం కోసం అంతా కూడా ముందుకు అడుగులు వేయాలనని దిశానిర్దేశం చేశారు. మనకంటూ ఒక మంచి బలం ఉంది. 22+6 28 మంది పార్లమెంటు సభ్యులున్నారు. రాబోయేటటువంటి కాలంలో రాజ్యసభలో మన సంఖ్యాబలం ఇంకా 11కు చేరుకుంటుంది. రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టేలా ప్రజల కోసం ప్రతి క్షణం పనిచేయాలనని, పాటుపడాలనని, ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ పార్లమెంటుకి తీసుకెళ్లాలనని నిర్ణయించడం జరిగింది. కొన్ని అంశాలు ముఖ్యంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్నటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ 55,657 కోట్లకి ఆమోదానికి కృషి చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు. జాతీయ ప్రాజెక్ట్ అంటే విద్యుత్తు, సాగునీరు అంశాల కలయిక సంబంధించినటువంటిదే జాతీయ ప్రాజెక్ట్ అంటే. అంతేకాని తాగునీరు అన్నటువంటిది సపరేట్గా, సాగునీరు అన్నటువంటిది సపరేట్గా చేసి ఆ రెండింటిని అంశాల కలయికగా చూడాలి. కానీ వాటిని వేరు చేసేటటువంటి విధంగా చూడడం, ప్రతి కాంపోనెంట్ వైజ్ మేము ఆ అంశ మేము కాస్ట్ని డిసైడ్ చేస్తాం అని చెప్పడం, డిజైన్లు ఇంకా కూడా ఆమోదించకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బంది. రాష్ట్రం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా 2,104 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మేము తీసుకోవాల్సి ఉంది. ఇవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సదరన్ జవనల్ కౌన్సిల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 6 అంశాలను లేవనెత్తారు. ఆ అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో ఎంపీలు లేవనెత్తేటటువంటి పరిస్థితి తీసుకురావాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేదు అన్నటువంటిది మా యొక్క అభిప్రాయం. దీనిలో రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వాటిని కంపేర్ చేసి వాటిల్లో పేదరికం ఎక్కువగా ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల్ని తక్కువగా చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడం జరిగింది. దీన్ని ఉభయ సభల్లో కూడా ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాం. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి 1,708 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా రాబట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా గత సమావేశాల్లో కూడా లేవనెత్తాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి 6,112 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎనర్జీని,
ఎలక్ట్రిసిటీని సప్లై చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆంధ్ర నుంచి ఎలక్ట్రిసిటీని తెలంగాణకు అమ్మించింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ 6112 రూపాయల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్కి చెల్లించినటువంటి నేపథ్యంలో ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అన్నటువంటి విషయాన్ని మేము మరొకసారి నొక్కి వక్కాణిస్తాం. దాని డిమాండ్ కూడా చేస్తాం. రిసోర్స్ గ్రాప్ ఫండింగ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 2014 నుంచి కూడా ఈ విషయం నలుగుతూ ఉంది. మొత్తం క్యాగ్ అంచనా వేసినటువంటి దీని ప్రకారం 22948 కోట్ల రూపాయల రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అన్నటువంటిది. దాంట్లో కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 4117 కోట్ల రూపాయలు మాత్రమే. దీనిలో రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం కేంద్రం చేస్తుందన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇక మొత్తం కాగ్ నిర్దేశించినటువంటి ప్రకారం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్దేశించినటువంటి ప్రకారం, మిగతా రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో 16078 కోట్ల రూపాయలు ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఎఫ్ లాంటి బకాయిలతో కలిపి ఈరోజు 22948 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది. దీన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇక ఓవర్ బారోయింగ్ పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓవర్ బారోయింగ్ చేశారన్నటువంటి, ఎఫ్ఆర్బి లిమిట్స్ని ఎక్సీడ్ అయినారన్నటువంటి నెపంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసేటటువంటి మనం ఏదైతే బారో చేస్తామో ఆ బారోయింగ్ కెపాసిటీని కేంద్రం కట్ చేసింది. ఇది న్యాయమానని మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. అటువంటిది ఏదైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగి ఉంటే 2018-19లో మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు అంచెలంచెలుగా బారోయింగ్ కెపాసిటీని, రాష్ట్ర ప్రభుత్వం బారోయింగ్ కెపాసిటీని ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదే ఫార్ములాని మిగతా రాష్ట్రాలకు మీరు వర్తిస్తున్నారా? ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చేటప్పటికే ఎందుకు మీరు ఈ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మేము ప్రస్తావించదలుచుకున్నాం. కేంద్ర ఆనాడే ఎందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రశ్నించలేదు అన్నటువంటిది మా యొక్క ముఖ్యమైనటువంటి విషయం. ఇక రాష్ట్రంలో వరదలు వచ్చాయి, మీ అందరికీ కూడా తెలుసు. వరద బాధితులకి 1000 కోట్ల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్రాన్ని కోరడం జరిగింది. ఈ అది తక్షణ టెంపరీ రిలీఫ్, మొత్తం అంచనా నష్టాన్ని అంచనా వేసి దాన్ని కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇక 2021 జనగణన సందర్భంగా బీసీ కులాల వారీగా జనగణన చేయాలి అన్నటువంటిది రెజల్యూషన్ అసెంబ్లీలో కూడా చేయడం జరిగింది. దానిపైన తప్పకుండా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఇదే కాకుండా ఎంఎస్పి విషయంలో రైతు సంఘాలన్నీ కూడా ఎంఎస్పి ఫిక్స్ చేయాలి కొన్ని ప్రోడక్ట్స్ మీద అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఈరోజు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అంశం మీద కూడా అన్నిటికీ కూడా ఎంఎస్పి ఇవ్వాలన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మా పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇక ఉపాధి హామీ, మన్రేగా విషయంలో 4976 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది. దాని మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆర్ఐఎన్ఎల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకున్నది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి లేదు అన్నటువంటి విషయం, దాన్ని లాభాల్లో గడించే విధంగా ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా మరింత కూడా మేము ఒత్తిడి తీసుకుని వస్తాం. మొత్తం రాష్ట్రంలో 16 అదనంగా మెడికల్ కాలేజీలు అవసరమవుతాయి. దాంట్లో 3 మెడికల్ కాలేజీలకు మాత్రమే కేంద్రం ఫండింగ్ చేస్తూ ఉంది. మిగతా 13 కాలేజీలకు కూడా అనుమతి రావాల్సి ఉంది, దానికి ఫండింగ్ కావాల్సి ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇక ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎక్కడెక్కడైతే మనం కాలనీలు నిర్మిస్తున్నామో పేద ప్రజలకి, వాటన్నిటికీ కూడా అక్కడ కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం 30,000 కోట్ల రూపాయలు కేంద్రాన్ని ఇవ్వాల్సిందిగా, పేద ప్రజలకి ఉండేటటువంటి ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ఈ 30,000 కోట్ల రూపాయలు కేంద్రం భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలందరం కూడా కృషి చేస్తాం.
ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం అనుక్షణం ప్రతి క్షణం కూడా మేము ఆ రాజ్య అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ మంత్రులతో కానీ ప్రతి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చి దానికోసం పోరాటం సాగిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్రత్యేక హోదా అంశం ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా అన్నటువంటిది ఏ రోజు వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు.